వరకు ఆ అవ్వ తాతలకు ఇస్తా ఉన్న పెన్షన్ కేవలం అప్పట్లో 1000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే, అది కూడా కేవలం అరకొరగానే కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే, అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకును, లేకపోతే జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగి తెలుసుకుని వివక్ష చూపుతూ ఇచ్చే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అర్హత ఉన్న ఏ ఒక్కరైనా కూడా వాళ్ళు చివరకు గత ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా పక్కన పెట్టి, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, చివరికి ఏ పార్టీ మనుషులు అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా నా అవ్వ నా తాత అని చెప్పి గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే అందుకే గతంలో 39 లక్షలు మాత్రమే ఉన్న పెన్షన్దారులు ఈరోజు చూస్తే 66,34,000 మందికి ఈరోజు పెన్షన్ అందిస్తా ఉన్నాం. అది కూడా ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా 1000 రూపాయలు ఇస్తా ఉన్న గత ప్రభుత్వం మాదిరిగా కాదు. ఈరోజు ఏకంగా 3000 దాకా పెంచుకుంటూ పోయి కూడా మరి అవ్వాతాతలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. తేడాను ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. ఎందుకనంటే అవ్వాతాతల గురించి ఏదైనా పట్టించుకోవాలన్నా మనసులో ప్రేమ ఉండాలి. ఆ అవ్వల మీద, ఆ తాతల మీద, ఆ భాగ్యుల మీద, వారి మీద మనసులో ప్రేమ ఉంటేనే ఇటువంటి కొత్త కొత్త రకమైన ఆలోచనలు, ఇటువంటి మంచి చేసే ఆలోచనలు బయటకు వస్తాయి. గత పాలకులను చూశారు, నాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు. ఆయన ఎప్పుడు అంటా ఉంటాడు, 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశాను అంటా ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్తా ఉంటాడు ఆయన. కానీ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండొచ్చు, కానీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి కూడా ఉండొచ్చు. కానీ ఏ ఒక్కరోజు కూడా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఏ రోజైనా ఒక్కరోజైనా ఆలోచన చేశాడా అన్నది మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.